నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. నేను దీప. డీటెయిల్స్ చూద్దాం. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా అనూహ్య స్పందన వస్తోంది. కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన రోజు నుండి ఇప్పటి వరకు అప్రతిహతంగా ముందుకు వెళ్తోంది. అనేక మంది సామాన్య ప్రజానీకమే కాకుండా ఎంతో మంది సెలబ్రిటీలు సైతం ఈ కార్యక్రమాన్ని ఛాలెంజ్గా తీసుకుని మరొకరికి ఇదే ఛాలెంజ్ విసిరి పుడమిపై పచ్చదనాన్ని పరుస్తున్నారు. పరిశుభ్రతకు తోడు పచ్చదనం ఉంటే ప్రకృతి పరంగా సస్యశ్యామలంగా ఉండడమే కాకుండా పర్యావరణం ఆహ్లాదంగా ఉంటుందన్న గొప్ప ఆలోచనతో సంతోష్ కుమార్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పచ్చదనం పెంపు అవసరాన్ని, అనివార్యతను దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరిలో స్ఫురింపచేస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి ప్రధాని మోదీ నుండి కూడా ప్రశంసలు దక్కాయి. వివిధ సందర్భాల్లో ఒక్కరోజే కోట్ల కొద్దీ మొక్కలు నాటిన ఈ కార్యక్రమం ఎన్నో రికార్డులు అందుకుంది. పచ్చదనాన్ని పెంచడంతో పాటు పరిశుభ్ర అవసరాన్ని అందరికీ తెలియజేస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి ప్రాంతాలకు అతీతంగా ప్రశంసలు దక్కుతున్నాయి. భూమాతను, ప్రకృతిని పూజించడం ఆది నుండి మన సంప్రదాయాలు, సంస్కృతిలో భాగం. ఆ స్ఫూర్తిని ప్రతి ఒక్కరిలో నింపేలా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కృషి చేస్తూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే మన సంప్రదాయాలను భవిష్యత్తు తరాలు గుర్తుపెట్టుకునేలా వినూత్న కార్యక్రమాన్ని దసరా సందర్భంగా సంతోష్ కుమార్ ప్రారంభించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా ప్రతి గ్రామంలో, ఆలయంలో జమ్మి చెట్టు మొక్కలు నాటాలని సంతోష్ కుమార్ సంకల్పించారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను కూడా విడుదల చేశారు. శమీ శమయతే పాపం, శమీ శత్రు వినాశిని, అర్జునస్య ధనుర్ధారి, రామస్య ప్రియదర్శిని అనే శ్లోకంతో ప్రజల శోకం తీరుతుందని భక్తులు నమ్ముతారు. దీనికి మూలం జమ్మి. ఆ జమ్మి ప్రతి చోటా ఉండాలనే సంకల్పంతో సంతోష్ కుమార్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దసరా రోజు శమికి విశిష్ట స్థానం ఉంది. దసరా పండుగ వచ్చిందంటే చాలు, తెలంగాణలో సంబరాలు అంబరాన్ని తాకుతాయి. ఒక పక్క దసరా నవరాత్రులు ప్రారంభం కాగానే మరోపక్క తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన బతుకమ్మ పండుగ మొదలవుతుంది. ఇటు దసరా నవరాత్రులతో పాటు అటు బతుకమ్మ పండుగను తెలంగాణ వ్యాప్తంగా జరుపుకుంటారు. మహిళలు బతుకమ్మను చేసి ఆటపాటలతో సందడి చేస్తారు. అన్ని దేవాలయాల్లోనూ అమ్మవారికి నవరాత్రి ఉత్సవాలను జరుపుతారు. 9 రోజులు వివిధ రూపాల్లో అమ్మవారిని కొలుస్తారు. ఇక దసరా రోజు తెలంగాణలో ప్రత్యేకంగా జమ్మి పూజ నిర్వహిస్తారు. ఇది తెలంగాణకే ప్రత్యేకమైన ఉత్సవంగా చెప్పవచ్చు. జమ్మి చెట్టు ప్రాశస్త్యం దృష్ట్యా ప్రతి ఊరిలో జమ్మి నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం జమ్మి చెట్లు తక్కువగా ఉన్నాయి. ఈ కారణంగా ప్రతి దసరా పండుగ సందర్భంగా తెలంగాణలోని అనేక గ్రామాల ప్రజలు జమ్మి చెట్టును పూజించడానికి, దాని ఆకులు తెచ్చుకోవడానికి ఎంతో దూరం ప్రయాణించాల్సి వస్తోంది. అందుకే సంతోష్ కుమార్ ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తమకు విజయాలు వరించాలని విజయదశమి రోజున ప్రజలు జమ్మి చెట్టు వద్దకు వెళ్ళి పూజలు చేసి ఆ చెట్టు ఆకులను తీసుకువచ్చి పెద్దవారికిచ్చి వారి ఆశీస్సులను తీసుకుంటారు. వాహనదారులు, ఇతర అన్ని రకాల వృత్తుల వారు వారి వారి పనిముట్లను, సంబంధిత వస్తువులను శుభ్రపరిచి వాటికి పూజలు చేయడం ఆనవాయితీ. అది కొనసాగాలంటే జమ్మి చెట్టు ఉండాలి. అందుకే సంతోష్ కుమార్ ఈ గొప్ప కార్యక్రమాన్ని మొదలుపెట్టారు.